నాకళ్ళను తెప్పించేసవే జాదు అందాల ఐస్కాంతంలా తిప్పవే హైదరాబాదు నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగికరాదు వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు This is your Krish Gontla. And this is KC. ఈ రోజు మనం ఉన్నాం గన్నవరంలోని ఉషారమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గన్నవరం. హలో మై డార్లింగ్ సీనియర్స్. హాయ్ మై బ్యూటిఫుల్ జూనియర్స్. సీనియర్స్, నేను బాగున్నానంటే మీరు బాగున్నట్టే, ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటా. సీనియర్స్, మీకోసమే నేను, మీ తర్వాతే నేను. ఓకే, ఎందుకలా పిచ్చిదానిలా అవుతున్నాం? పిచ్చిదానిలా కాదు, ఈ రౌండ్ లో మీకు పిచ్చెక్కిస్తాం చూడు. అయ్యో, మీరు ఆల్రెడీ పిచ్చోళ్ళనే, మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఎక్కించాలా? అబే ఓ పరోటా, ఈ రౌండ్ లో మా సీనియర్స్ చెప్పే ఆన్సర్స్ కి, మా వాళ్ళు చేసే డేట్స్ కి మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేస్తాం. నిజాలు చెప్పాలన్నా, డేర్లు చెయ్యాలన్నా మా జూనియర్స్ తర్వాతే. తర్వాత ముందు ఈ రౌండ్ లో తెలుసుకుందాం, ఓకేనా? ఓకే, తెలుసుకుందాం. జూనియర్స్, మనల్ని టచ్ చేస్తే ఏమైతే చెప్పడానికి మీరు రెడీయా? సీనియర్స్, మనల్ని టచ్ చేయాలని ఆలోచన వస్తేనే భయపడేలా చేయడానికి మీరు రెడీయా? ఓకే, డైరెక్ట్ గా రౌండ్ లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. మరి టచ్ చేసి చూడు, ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే కేసీ, టచ్ చేసి చూడు, రౌండ్ ఆడడానికి మనకు కావాల్సిన ప్రాపర్టీ వచ్చేసింది, అలాగే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. అయితే ఫస్ట్ నేను మీ దాని నుంచి, హే దిస్ క్యూట్ లిటిల్ బాయ్, వీడిని చూడంగానే ఏమంటాం, ఒక కృష్ణుడు, ఇగో చిన్ని 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 బుజ్జి కృష్ణుడు ఉంటాడు కదా, ఆ కృష్ణుడు గుర్తొస్తున్నాడు. సో వీడిని నాకు ఎందుకో కృష్ణుడు గెటప్ లో చూడాలనుంది. అరే పాపం, ఇప్పటికిప్పుడు కృష్ణుడు గెటప్ అంటే ఎలా వేస్తాడు? ఇప్పటికిప్పుడే వేయాలి. కృష్ణుడు గెటప్ ఒక్కటే వేస్తే బాగోదు కదా, పక్కన రాధ కూడా ఉండాలి. రాధ ఉంటేనే బాగుంటది. మరి రాధకి ఎవరైనా, మా వాళ్ళని ఎవరైనా తీసుకుంటావు సపోర్ట్? అక్కర్లేదు, మా టీం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకేరా, నువ్వు వెళ్ళు, మీ రాధను తీసుకున్నా, స్టేజ్ ఎక్కు, పర్ఫార్మెన్స్ చేయి, ఆ తర్వాత మాట్లాడతా. గో. వాడికి క్యూట్ ఉన్నాడని కృష్ణుడి క్యారెక్టర్ ఇచ్చా. అవును, వాడు చాలా పర్సనల్ గా తీసుకున్నట్టున్నాడు. పాట మొత్తం నువ్వు సాంగ్ చేయరా అంటే ఓన్లీ వన్స్ ఫసక్ ఫసక్. మొత్తానికి చూడటానికి క్యూట్ ఉన్నారు, బట్ పర్ఫార్మెన్స్ కొంచెం వీక్. అరే వాళ్ళు క్యూట్ ఉన్నారు కాబట్టి ఒకసారి చెప్పడం ఎడుతారు పాపం. వాళ్ళ బ్యాచ్ లో మీరు లేరని చెప్పి వాడికి కుళ్ళు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీరు మాత్రం సూపర్ గా చేశారు, వెల్ డన్. ఓకే క్రేష్, ఇప్పుడు నా టర్న్. హే యు ఆరెంజ్ బేబీ, కమ్ ఆన్.
ప్రవళి, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను నిన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, టైం బాగా కలిసి వచ్చింది అని ఎప్పుడు అనుకున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు నా పేరెంట్స్ కి దొరక్కపోతే అప్పుడు నా టైం బాగా కలిసి వచ్చింది అని అనుకున్నా. చదువుకోమని కాలేజీకి పంపిస్తే బాయ్ ఫ్రెండ్ అంట. బాయ్ ఓమో బాయ్ ఫ్రెండ్ గురించి నువ్వే చెప్పాలి నాయను. ఇరవై నాలుగు గంటలు పడుకున్నప్పుడు కూడా దుప్పటి నుంచి లైట్ వస్తుంటది. ఏం ట్రాన్ చేసి హలో బేబీ ఇప్పుడే బెడ్డీకి. ఇంకొకళ్ళు సెలెక్ట్ చేసుకుంటా. హర్ష నువ్వు చెప్పు, టైం బాగా కలిసి వచ్చిందని ఎప్పుడు అనుకున్నావు? అక్కకు ప్రపోజ్ చేస్తే చెల్లి కూడా ఓకే చేసినప్పుడు. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటా. సాయి పవన్ నువ్వు చెప్పు, నాకు టైం బాగా కలిసి వచ్చిందని ఎప్పుడు అనుకున్నావు? డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో పోలీసులు దొరకకుండా ఎస్కేప్ అయినప్పుడు నా టైం బాగుందని. అది ఆ అదృష్టం, ఆ మిరాకిల్స్ అనేవి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జూనియర్స్. క్రిష్, నైట్ టైం కాదు వాడు, నువ్వు ఇప్పుడు కూడా తాగినట్టే ఉన్నారు, మళ్ళీ మీరు మాకు సూక్తులు. ఒక తాగుబోతూ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుందంటే ఇట్స్ ఆశ్చర్యం. ఏను జూనియర్స్, మీరు మాత్రం ఆన్సర్ బాగా చెప్పారు. ఇలాగే బాగా చెప్పాలి, దాన్ని ఇక్కడి నుంచి అలా పరిగెత్తించాలి. వెల్ డన్ జూనియర్స్. ఓకే కేసీ, రైట్ నౌ ఇట్స్ మై టర్న్. నేను మీ దాని నుంచి దిస్ క్యూట్ లిటిల్ గర్ల్. దీనికి నేను ఇచ్చే డేర్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఈ కాన్సెప్ట్ మీద నువ్వు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి. ఇప్పుడు తను చేసే పర్ఫార్మెన్స్ కంప్లీట్గా బ్లైండ్ ఫోల్డెడ్ పర్ఫార్మెన్స్ అయ్యి ఉండాలి. అది బ్లైండ్ ఫోల్డెడ్ ఎగ్జాక్ట్. అంటే యు మీన్ డాన్స్? యా, డాన్స్ విత్ బ్లైండ్ ఫోల్డెడ్. అంటే కంప్లీట్గా కళ్ళకి గంతలు కట్టుకొని నువ్వు నీకు ఇచ్చిన కాన్సెప్ట్ని కన్వే చేస్తూ గంతలు తీయకుండా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ టోటల్గా ఒక మంచి కాన్సెప్ట్ని, ఒక మంచి మెసేజ్ని మాకు చేసి చూపించాలి. నువ్వు చేయగలవా? సీనియర్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మాటల్లో మంచి పవర్ కనిపిస్తుంది, మరి పర్ఫార్మెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉందో నువ్వు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మాట్లాడతా. నువ్వు వెళ్ళు, నేను చెప్పిన గెటప్ అలా బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని వచ్చి ఆ స్టేజ్ ఎక్కి నువ్వు పర్ఫార్మెన్స్ చేయి, ఆ తర్వాత మాట్లాడతా. గో. అన్న అన్న పిలుపుకే కళంకం తెచ్చాడు దుర్మార్గుడు. మత్తు మందిచ్చి చెల్లెలు వరుసయ్యే యువతిపైనే అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమయ్యాడు. కేసీ, మొత్తానికి ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకుని ఒక మంచి కాన్సెప్ట్, ఒక థీమ్ ఇచ్చాను. నేను చెప్పిన దానికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా మొత్తం అన్ని ఎమోషన్స్ ని చూపిస్తూ సూపర్ గా పర్ఫామ్ చేసిన జోస్నా ఒకసారి గట్టిగా చెప్పాలి చూడండి. జోస్నా, నువ్వు మాత్రం పర్ఫార్మెన్స్ తో అద్దరు కొట్టావు. బ్లైండ్ ఫోల్డ్ తో చేయడం అంటే చాలా కష్టం, కానీ నువ్వు సూపర్ గా చేసావు. వెల్ డన్. ఓకే క్రిష్, ఇప్పుడు నా టర్న్. యు పింకీ మంకీ డాంకీ, కమ్ ఆన్. దీప్తి, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను నిన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ వేషాలకు మాత్రం ఏం తక్కువ లేదు అని ఎప్పుడు అనుకున్నావు? నా ఫ్రెండ్ మేకప్ అని బ్యూటీ పార్లర్లు అంటూ తిరుగుతుంటే అనిపిస్తుంది వీటికి మాత్రం ఏం తక్కువ లేదని. నీ ఫ్రెండ్ కొంప తీసి కేసీ కాదు కదా? అయ్యా కాదు, ఏ బొద్దు మేకప్ మేకప్ టచ్ బ్యూటీ. నీతో మాట్లాడడం కూడా వేస్ట్, ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటా. చేసుకో చేసుకో. హర్ష నువ్వు చెప్పు, ఈ వేషాలకు మాత్రం ఏం తక్కువ లేదు అని ఎప్పుడు అనుకున్నావు? మా ఫ్రెండ్ గారు వాడి పిల్లతో బయటికి వెళ్ళి వెధవేషాలు వేసేటప్పుడు అనిపిస్తుంది. మీ ఫ్రెండ్ వాళ్ళ పిల్లతో బయటికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేను నా పిల్లతో ఉన్నా అక్కడే. నాకు రావాల్సిన క్లారిటీ నాకు వచ్చింది, ఇంకొకళ్ళు సెలెక్ట్ చేసుకుంటా. చేర్చుకో. సాయి నువ్వు చెప్పు, అబ్బో ఈ వేషాలకు మాత్రం ఏం తక్కువ లేదు అని ఎప్పుడు అనుకున్నావు? ఈ షోలో కేసీ ఓవర్ యాక్షన్, కుప్పిగంతులు చూసి వరిది నేషాలు అనుకున్నా. నువ్వు వేస్తున్నావు ఇంకా నేనెందుకు?
ఎట్ట పట్టుకో లేపే అనుకో లేపలే కష్టపడమాక. He is on hot fire. Hey, you come back. Hey, you come back. You come back. Ammo, ammo. Nu ala zoom shot raavu daduchustam memo. Aina, inta waste badhyata ne maatlanu. Vidu mari vorai. Baidiki raaru chottani. ఏ మాటగా వాడు ఒకసారి హైఫై రా హైఫై 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 సూపర్ చెప్పేవరా దానికి అలాగే కావాలి దాని తిక్క అలాగే కుదరాలి జూనియర్స్ మీరు మాత్రం సూపర్ హా ఓకే కేసీ రైట్ నౌ ఇట్స్ మై టర్న్ నేను మీ దానిలో నుంచి ఈ బ్లూ సొక్క దారా రెడ్డి నేను నీకు ఇచ్చిన ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే టైం సెన్స్ నువ్వు ఎప్పుడు బాగా ఫాలో అవుతావు? నేను గుడిలో ప్రసాదం దగ్గర టైం ఫాలో అవుతా ఎందుకంటే అక్కడ తినకుండా ఎక్కడ తిన్నట్టు ఉండదు. అవును కదా గుడిలో ప్రసాదం చాలా టేస్టీగా ఉంటదిరా. మీది ప్రసాదాలు దొబ్బేసి బ్యాచే. పొద్దున 8 అయిందా గుడి ప్రసాదం మధ్యాహ్నం టైం అయిందా సారీ మధ్యాహ్నం గుళ్ళ అప్పుడు కూడా ఓపెన్ చేస్తారు మీరు ఇంత కరెక్ట్ గా నీకు టైం స్కెడ్యూల్ తెలుసు అంటే నువ్వు ఈ రాసాలు నాకు నచ్చలా నెక్స్ట్ ఇంకో అమ్మాయిని తీసుకుందాం. అమ్మాయి ఎరుపు సక్క దా ప్రత్యూష నువ్వు చెప్పు టైం సెన్స్ నువ్వు ఎప్పుడు బాగా ఫాలో అవుతావు? నైట్ 9 అయితే చాలా సిట్టింగ్ చేయడానికి కరెక్ట్ టైం ఫాలో అవుతావు. అంటే కూర్చొని చదువుకుంటది అంటారా పద్ధతి గల అమ్మాయి. సిట్టింగ్ అంటే ఆ సిట్టింగ్ కాదు నాయన వాళ్ళ సిట్టింగ్ వేరు. అంటే నీకేలా తెలుసమ్మా? తెలిసిపోతుంది క్లియర్ గా పాప బాడీ లాంగ్వేజ్ లో మోడ్యులేషన్ తెలిసిపోతుంది. ఏనానా కరెక్ట్ 9 దుకాణం పెడతారా? కరెక్ట్ టైం కరెక్ట్ టైం. ఓకే మరి నెక్స్ట్ నేను ఇచ్చిన ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు చెప్పు టైం సెన్స్ నువ్వు బాగా ఎప్పుడు ఫాలో అవుతావు? కాలేజ్ కరెక్ట్ గా 4 కొదలగానే పరిగెడతాం టైమింగ్ టైమింగ్ అని. దేనికంటే అమ్మాయిలకు లైన్ వేసుకోవడానికి. సో ఇలాంటి వాకౌట్ చేస్తాం. ఓకే అయినా మన టార్గెట్ ఏంటి? వాళ్ళని ఇక్కడ నుంచి మన ఆన్సర్స్ చెప్పి పంపించేసేయాలి. మీ ఆన్సర్స్ తో వాడిని పంపించేశారు వెల్డన్ సీనియర్స్. క్రేష్ ఇప్పుడు నా టర్న్. ఇదేంటో సంబంధం లేకుండా వస్తున్నాడు రారా. వినయ్ నీకు డేర్ వచ్చింది. అయినా నువ్వు కనుక సీనియర్స్ టీమ్ లో ఉన్నావు అనుకో నీకు నేను ఇప్పుడు డేర్ అవ్వడం నువ్వు కష్టపడడం ఇన్ని కష్టాలు ఉండే కాదు కదరా. చెవులో పూలు పెట్టడం మానేసి ముందు డేర్ అంటే చెప్పు. పట్టుకోరా చెవిలో పూలు కాదురా. ఇప్పుడు నేను ఇస్తాను చూడు సూపర్ డేరు. ఎలాగో పూలు అన్నావు కాబట్టి నాకు పూలు అనగానే నాకు ఒక సూపర్ డేర్ గుర్తొచ్చింది. నేను నీకు ఇస్తున్న డేర్ ఏంటంటే నువ్వేం చేయాలంటే నేను నీకు ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్తా దానికి ఒక దారం కట్టిస్తా. ఓకేనా? నువ్వు కాలేజ్ మొత్తం తిరిగి కొంతమందికి ఆ దారాన్ని తోకలాగా వాళ్ళకి తగిలించాలి. నీకు చాలా సార్లు చెప్పా షోల్లో నీ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ అంతా మా వాళ్ళ మీద చూపించుకోవద్దు అని. మరి మీరెందుకో వచ్చిన దగ్గర ఊరికే వదులుతుంటారు. ఇదంతా కాదురా డేర్ ఇస్తున్నాను వాడు చేస్తాడో చేయడా చెప్తే చాలు. సరే క్రిష్ అమ్మాయిలు పువ్వులు ఇచ్చి ఇచ్చి చాలా బోర్ కొట్టింది ఇప్పుడు పువ్వులు అబ్బాయిలే తగిలిద్దాం. ఓకే సో ప్రాపర్టీ ప్లీజ్ కట్టడా ఇదిగో నీకు దారం ఫ్లవర్స్ దీన్ని ఏం లేదు జస్ట్ నువ్వు కొంతమందికి తోకలాగా తగిలిస్తే వాళ్ళని కొట్టినా తిట్టినా చంపేసినా కూడా మాకు సంబంధం లేదురా ముందే చెప్తున్నా. ఇదిగో వాడికి ఏమన్నా అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీ నీదే ముందు చెప్తున్నా. అసలు కాదు ఎందుకంటే ఇది డేర్ డేర్ లో మీరేమైతే నాకేంటి? అరే కొంచెం రిస్కీ కనిపిస్తుందిరా. నో క్రిష్ వి ఆర్ జూనియర్స్ వి నీడ్ టు ప్లే ఇన్ ద రిస్క్. వినయ్య ఇంకా మాట్లాడద్దు ఇది తీసుకొని నువ్వు వెళ్ళయ్యా వెళ్ళు. ఇందాక పూలు అన్నాడు చెవులు అన్నాడు వాడు పెట్టుకుని తిరుగుతున్నాడు అండి డేర్ చేయమంటే. ఆపుకో అది కొంచెం కష్టమైన డేర్ కదా టైం పట్టింది అడిగిస్తాను అడిగా ఒకటి. ఎక్కడ ఉన్నావు వచ్చేరా డేర్ ఇస్ సక్సెస్. ఆహా డేర్ సక్సెస్ అంటే నాకేంటో నమ్మబుద్ధి కావట్లేదు ఏదో తేడా కొడుతున్నాడు. హలో వాడు చెప్తున్నాడు డేర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు అంటున్నాడు కదా. ఏంటో నాకు ప్రూఫ్ ఏది? క్రిష్ డౌట్ గా ఉన్నట్టుంది చూసుకోమను కేసీ చూసుకో. ఏ తమ్ముడు మన డాన్స్ చేసి నువ్వే అనుకుంటా అన్నా. తమ్ముడు ఏంటి ఐడి కార్డ్ అది బెల్ట్ పెట్టావా? ఏ బ్రాంచ్ నువ్వు?
భయా ఇలా గ్లామరస్ ఉండాలంటే ఏం చేయాలి భయా? బాస్ లాటిస్ ఏంటి భయ అంత లాటిస్. వినయ్, సో మొత్తానికి నచ్చిన డేర్ నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు, పర్లేదు, ఓకే, యావరేజ్గా చేసావు, ఇంకా నువ్వు ఇంప్రూవ్ అవ్వాలబ్బా, నేర్చుకో కొంచెం. యావరేజా? వాడు అంత కష్టపడి ఆడితే ఏడితే మధ్యలో ఒకటి చేత కొట్టించుకొని కూడా ఆ డేర్ చేశాడంటే అది వాడి గ్రేట్నెస్. వాడి గ్రేట్నెస్ కాదు, వాడు చేయడం వల్ల మా జూనియర్స్ గ్రేట్నెస్ వాడే ప్రూవ్ చేశాడు. సూపర్రా కేసీ, మొత్తానికి టచ్ చేసి చూడు. ఈ రౌండ్లో మా వాళ్ళు సూపర్గా డేర్ చేశారు, మంచి మంచి ఆన్సర్స్ చెప్పారు, జూనియర్స్ గ్రేట్ అని ప్రూవ్ చేశారు. వెల్ డన్ జూనియర్స్. సీనియర్స్, మొత్తానికి టచ్ చేసి చూడు రౌండ్లో మన పవర్ ఏంటో చూపించారు, వెల్ డన్. క్రిష్ చెప్ కేసీ, మా సీనియర్స్ చూడు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. దిష్టి బొమ్మలు కూడా దిష్టి తగిలిద్దారా? గుమ్మం ముందు ఎవరు దిష్టి బొమ్మలా ఉన్నారు మీకే బాధ తెలియాలి. నిజమే. ఒసే, మా చంటి పిల్లలు అంత అందంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఎన్ని మాట్లాడినావే. అసలు అందమైన భామలు అద్భుతమైన అబ్బాయిలు అంటే మా జూనియర్స్. చంటి పిల్లలా? వాళ్ళ పిల్లల గురించి ఎవరు అడిగారు ఇప్పుడు? వాళ్ళ పిల్లల గురించి కాదే, చంటి పిల్లలు. అర్థమవుతుంది అర్థమవుతుంది, ఇదంతా కాదురా. మా సీనియర్స్ ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్తో వస్తారు, అది చూసి కూర్చొని ఏడవండి. మీరు ఏడవాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ మీ వాళ్ళు చేసిన అందరూ ఏడుస్తూనే ఉంటారు. అవును, మా వాళ్ళంతా బాగా చేయలేరని చెప్పి మీరు ఏడుస్తూనే ఉంటారు. ఎవరు బాగా చేస్తారు చూసుకుందాం? చూసుకుందాం. ఇలా మాటల్లో కాకుండా రౌండ్ లో చూసుకుందాం. చూసుకుందాం. జూనియర్స్ ర్యాంప్ వాక్ అంట, మనకది బటర్ ఎడ్యుకేషన్ రా. వాళ్ళతో ర్యాంప్ వాక్ చేయడానికి మీరు రెడీ కదా? సీనియర్స్, అసలు బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మీరు రెడీయా? సరే, రౌండ్ లోకి వెళ్ళి అక్కడ ఎవరు ర్యాంప్ వాక్ బాగుంటుందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. జూనియర్స్, మనం స్టేజ్ ఎక్కి అలా స్టైల్ గా ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటది? అసలు మా దాలో చూడు ఎంత క్యూట్ గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు, అంత క్యూట్ గా స్వీట్ గా వాళ్ళు. అసలు మా బాయ్స్ అలా స్టైల్ గా ర్యాంప్ వాక్ చేస్తే ఉందిరా? అరే, అసలు ఈ ర్యాంప్ మీకోసమే వేశారేమో అన్నట్టుగా చేశారా? సూపర్ రా మీరు. వాళ్ళు కూడా నమ్మలేకపోయారు ఆ విషయాన్ని. ఎందుకు నమ్మలేదు? నమ్మారుగా. నమ్మారు నమ్మారు, నువ్వు చెప్పాక నమ్మారు. అవును, ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు చూడు. అమ్మ సీనియర్స్, వాళ్ళ ర్యాంప్ వాక్ ఎలా ఉందో మీరు చెప్పండి అమ్మా. సీనియర్స్, మన స్టేజ్ కి స్టైల్ గా ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? కనులే కననీయా, కలనే కలిసాని, వలనే బహుసాయి వరసా. ఎదలో నలిగేయో ప్రశ్నే అడిగానే, వెతికే స్నేహం నీ మనసా. ఒట్టు చేరలేని అలే దాటుతోంది సాగరాలనే. చాలదే కమ్ముకుంటే అల్లా.
సీనియర్స్ నిజంగా ర్యాంప్ వాక్ చేశారు. మనదిరా ర్యాంప్ వాక్ అంటే బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ అంటే అది సీనియర్స్. ఏ మాటకా మాట, మా జూనియర్స్ ర్యాంప్ వాక్ సూపర్ చేశారు. మీ వాళ్ళ ర్యాంప్ వాక్ ఎలా ఉందో మా వాళ్ళు చెప్తారు. జూనియర్స్ వాళ్ళ ర్యాంప్ వాక్ అంటే సూపర్ అంట, కెప్ అంట, కేక అంటే చాలా మాట్లాడుతుంది. వాళ్ళ ర్యాంప్ వాక్ ఎలా ఉందో మీరు చెప్పండి రా. ఏంటి కేజీ, బాడీలో కొంచెం భయం కనిపిస్తుంది. మరీ అంతే భయం పెట్టంలే, టెన్షన్ పడకు. మిమ్మల్ని చూసి మేమేంటి, మా బాడీ మీద ఉండే వెంట్రుకలు కూడా భయపడవు. జూనియర్స్ తన డైలాగ్ చెప్పినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారుగా, అది ఆ భయ. అరే నేను చెప్పాను మీకు అంత భయపెట్టకండి రా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. అడ్డే చూద్దాం, రౌండ్ లో చూసుకుందాం ఎవరు భయపడతారో ఎవరు భయపెడతారు. ఇక రౌండ్ లో ఉన్నా, రింగ్ లో ఉన్నా, స్క్వేర్ లో ఉన్నా, దేనిలో అయినా సరే మా వాళ్ళే భయపెడతారు, మీ వాళ్ళు భయపడతారు. హలో మిస్టర్, రుగదుదుదన్నం కదా, ఆటలో చూసుకుందాం ఆట. ఓకే, యు మీన్ ఆట? ఆట అంటే మా వాళ్ళకి వేట. ఎరా అంతేగా, ఏం ఆట ఆడాలి చెప్పు నీకు. వాట్ ఆట డూ యూ వాంట్? వాట్ ఆట డూ యూ వాంట్ కదా, కేఎల్ కబడ్డీ. కేఎల్ కబడ్డీ ఆడాలంట, అది కూడా గ్రౌండ్ లో కంటే ఎక్కువగా. సీనియర్స్ బాడీలతో ఆడుకోవడానికి మీరు రెడీ కదా? సీనియర్స్ వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, మరి కేఎల్ కబడ్డీలో మనం అంటే ఏంటో చూపించడానికి మీరు రెడీయా? ఆట ఆడడానికైనా వేట ఆడడానికైనా మాలా ఉండాలి, మీలా ఉంటే సరిపోదు. ఆట వేట అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకురారే, పోటు పొడి చేస్తా. ఒక్కటి చెప్తా గుర్తు పెట్టుకోండి రా అబ్బాయిలు, మీరెంతన్నా ఈ కాలేజీలో సీనియర్సే తోపులు. ఇప్పుడు వస్తున్నాడు మా సీనియర్స్, మిస్ అయ్యేది వచ్చేయండి సీనియర్స్. ఇప్పుడు మా బుల్లెట్స్ వచ్చేస్తున్నారు, వెల్కమ్ జూనియర్స్. క్రిష్, మా మిస్సెస్ వచ్చేసారు, సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా గ్రౌండ్ లో చూసుకుందాం. సీనియర్స్ మరి ఆటకు మీరు రెడీయా? జూనియర్స్ ఆల్ రెడీ అంట, మరి మనం ఎప్పుడు రెడీ? మీరు రెడీ కదా? ఓకే, డైరెక్ట్ గా నువ్వు అన్నట్టు గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి అక్కడ తెలుసుకుందాం. లెట్స్ మూవ్. Thank you.
కబడ్డీ కబడ్డీ ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటల్లో నా కబడ్డీ కబడ్డీ చేతల్లో నా కబడ్డీ 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 ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటల్లో నా కబడ్డీ కబడ్డీ చేతల్లో నా కబడ్డీ 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 ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటల్లో నా కబడ్డీ కబడ్డీ చేతల్లో నా కబడ్డీ 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 ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటల్లో నా కబడ్డీ కబడ్డీ చేతల్లో నా కబడ్డీ 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 ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటల్లో నా కబడ్డీ కబడ్డీ చేతల్లో నా కబడ్డీ 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 కబడ్డీ
నేను ముందే చెప్పానా, నాన్న వద్దు మా వాళ్ళతో పెట్టుకోవద్దు అంటే విన్నావా? వెళ్ళలేదు. ఇప్పుడు కేల్ కబడ్డీ ఆటలో మిమ్మల్ని ఓడించి గెలిచింది మా సీనియర్. సర్లే, ఒక్క రౌండ్ అయిపోయినంత మాత్రం అంత అయిపోయినట్టు కాదు. జూనియర్స్ మీరు కూడా సూపర్గా ఆడారు, కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందుకని చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్ మర్చిపోయారు. నెక్స్ట్ రౌండ్లో వెళ్ళి ఎలా తొక్కాలో, టైటిల్ ఎలా కొట్టాలో నేను చెప్తాను. మీరు మాత్రం సూపర్ ఆడారు, వెల్ ప్లేడ్ జూనియర్స్. సీనియర్స్ మీరు మాత్రం సూపర్ గా ఆడి వాళ్ళని ఓడించి మనం గెలిచేలా చేశారు, వెల్ డన్. సీనియర్స్ బయట ఒక టాక్ విన్నా, మన వాళ్ళు డాన్స్ సూపర్ గా చేస్తారట. మన డాన్స్ కి ఎన్నో అవార్డులు రివార్డులు ఆల్రెడీ వచ్చాయి కదా. అసలు సీనియర్స్ మన డాన్స్ ముందు వీళ్ళ డాన్స్ అసలు పనికిరాదని కూడా విన్నా. ఏంటి నువ్వు కాలేజ్ ఎంట్రన్స్ లో చూడలేదా, ఆ బోట్ లో మొమెంటస్ ఉన్నాయి, అవి మొత్తం మా జూనియర్స్. అలాని ఫీల్ అవుతూ ఉంటారంట, అది కూడా చెప్పారు. మా వాళ్ళ డాన్స్ నువ్వు తక్కువ వేస్తున్నావా? అవును, తక్కువ ఉంది కాబట్టి తక్కువ వేసాను. అవునా? సరే, ఎవరి డాన్స్ ఎలా ఉంటుందో ఒక చిన్న డాన్స్ అలా పెట్టేసి ఒక రౌండ్ దానిలో చూసుకుందాం. ఓకే, డాన్స్ లో చూసుకుందాం. అంటే మీ వాళ్ళకి అసలు డాన్స్ అంటే ఏంటో తెలియదు కదా, చేయగలరా అని. మాటలొద్దు నాంచొద్దు డాన్స్. సరే, నువ్వు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎందుకు తగ్గుతారు? జూనియర్స్, మన డాన్సింగ్ స్టైల్ ఏంటో చూపించడానికి మీరు రెడీయా? సీనియర్స్ అసలు డాన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మీరు రెడీయా? సీనియర్స్ మన స్టేజ్ కి స్టైల్ గా స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? ఒక కిర్ర డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. Start music! Villa daddy ni padde si pokka mudi pesa Villa mommy ni impress chesi rendo mudi pesa Tinu hu ante mudo mudi pese tanu Pukotte putyogam chese tanu Hello, bro, prema kosame Magunde lo katta prema desame
సీనియర్స్, నిజంగా మీ డాన్స్ చూసాక నాకు బయట వినిపించిన టాక్ చాలా తక్కువ అనిపించింది. అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీకు మీరు చెప్పుకొని మీకు మీరు భజన చేసుకోవడం తప్పితే. హలో, భజన కాదు నిజం. మీకేమో మా వాళ్ళు బాగా చేశారని చెప్పి చూడలేక. మీ వాళ్ళు బాగా చేశారని కాదు, అది మాత్రం పక్కన పెడితే చూడలేక అన్నావు కదా, అది మాత్రం కరెక్ట్. ఏరా అసలు వాళ్ళ డాన్స్ బాబో, ఇగో ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు చూడు, వాళ్ళ డాన్స్ ఎలా ఉంది ఒకసారి మీరు చెప్పండి రా. జూనియర్స్, మనం డాన్స్తో ఆధార కొడితే ఎలా ఉంటుంది? ఒక రాకింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా, నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. అల్లు గుర్రు ప్రేమ కోసమే, రాగుండెల్లో కట్ట ప్రేమ దేశమే. మీ వాళ్ళు వచ్చి ఊరికి ఎక్సర్సైజ్ చేశారు కదా, 1, 2, 3. ఇప్పుడు అది కాదు డాన్స్ అంటే, మా జూనియర్ స్టేజ్ ఎక్కి స్టెప్పులు వేసారు చూడు, అది డాన్స్ అంటే. అసలు ఎప్పుడైనా డాన్స్ చేస్తే చూసేవాడు కూడా వైబ్రేషన్ రావాలి, మా జూనియర్స్ డాన్స్ చేస్తే అట్టా ఉంటది. అవునన్ను, మాకు కూడా వచ్చిన వైబ్రేషన్లు. నేను కాదురా, మా వాళ్ళు చెప్తారు. అది నీకు హెల్త్ ఇష్యూ కదే. ఆ హెల్త్ ఇష్యూ కాదు, మీ వాళ్ళ డాన్స్ చూసాక వచ్చిన ఇష్యూ. అవునా? మా వాళ్ళు చెప్తారు చూడు. అమ్మ సీనియర్స్, వాళ్ళ డాన్స్ ఎలా ఉందో మీరు చెప్పండి అమ్మ. వాళ్ళ డాన్సింగ్ స్టైలు, ఎనర్జీ, ఫస్ట్ రౌండ్ నుంచి వాళ్ళు యూజ్ చేసిన ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఇదంతా చూస్తుంటే ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మా జూనియర్స్ దే అనిపిస్తుంది. కష్టమమ్మా ఈ రోజు మీకు టైటిల్ రాదు, ఎందుకంటే అన్ని రౌండ్స్ లో మా వాళ్ళు చితక కొట్టేశారు, మాదే టైటిల్. మీ వాళ్ళు చితక కొడితే మా వాళ్ళు చింపేశారు టైటిల్. మా వాళ్ళదే చింపేశారా? అవును. ఎలా అతికించుకోండి అయితే. అవునా? ఇప్పుడు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చీఫ్ గెస్ట్ వస్తారు ఎలాగో. అవును. దాని తర్వాత స్కోర్ కార్డ్స్ తీసుకుందాము. అవును. స్కోర్స్ అన్ని క్యాల్కులేట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒకటి వస్తుంది రిజల్ట్. అవును. ఆ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు ఎవరు చింపేద్దా ఎవరికి అతికించుకోవాలో చాలా తేడా ఉంటుంది కదా. ఈ లోపు ఎందుకు మా వాళ్ళు చింపేస్తారు, పొడి చేస్తారు కదా. డైరెక్ట్ అప్పుడు చూసుకుందాం. అప్పుడే చూసుకుందాం. ఓకే, వెళ్ళి ఆ మ్యాటర్ లో ఉందాం కదా. ఇన్వైటింగ్ డాక్టర్ మదన్ మోహన్ గారు, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గన్నవరం. ముందుగా టచ్ చేసి చూడు రౌండ్ లో గెలిచారు మా సీనియర్స్, వెల్కమ్. ఎంత చక్కగా ఉన్నావి, ఈ రౌండ్ లో గెలిచారు మా జూనియర్స్. ఆటలో గెలిచింది మా సీనియర్స్. కిర్ర డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు మా సీనియర్స్.
రోజు స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ గెలుచుకుంది మా సీనియర్స్. ఏం ప్రాబ్లం లేదు, రేపటి ఎపిసోడ్ లో మా జూనియర్స్ అంటే ఏంటో కూడా చూపిస్తాను. ఇవాళ ఎవరు గెలిచారు కదా, కొంచెం వెళ్ళి పార్టీ చేసుకోమా. ఓకే, పార్టీ చేసుకుంటాం రోజు. ఇదే మాట చెప్తున్నావు, ప్రిపేర్ అయ్యారా? రేపు పార్టీతో పాటు రేపటికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ కూడా కొంచెం అయితే బెటర్. ఓకేనా? రేపు మరో సూపర్ డూపర్ పవర్ ప్యాక్ ఎపిసోడ్ తో మిమ్మల్ని కలుస్తాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ వన్ ఓన్లీ ఆన్ ఈటీవీ క్లాస్. కేసీ, నేను నీకు చెప్తూ మధ్యలో ఆపే కదా, అదే ప్లే స్టోర్ యాప్. అవునవునవును, యాప్ పేరు ఈటీవీ విన్. ఈటీవీ WIN విన్. సో ఈటీవీ విన్ యాప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా నువ్వు టెలికాస్ట్ మిస్ అయ్యావంటే, అంటే వేరే షూటింగ్ లో ఉండి మన ఎపిసోడ్ టెలికాస్ట్ మిస్ అయినా, ఆర్ ఎల్స్ చాలా మందికి ఏంటంటే అప్పుడప్పుడు సీరియల్స్ మిస్ అవుతుంటారు, సినిమాలు మిస్ అవుతుంటారు, నాట్ ఓన్లీ ఇన్ ఈటీవీ ప్లస్, ఈటీవీలో మొత్తం వచ్చే అన్ని ఛానల్స్ లో ఏ సినిమా అయినా సీరియల్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఏది మిస్ అయినా సరే ఈటీవీ విన్ యాప్ ఉంటే 24/7 365 డేస్ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో హ్యాపీగా చూడొచ్చు. ఓకే, సో ఆడియన్స్ ఇప్పుడు ఆనందం మీ వెంటే. ఎప్పుడైనా ఎక్కడైనా ప్లేస్టోర్ లో ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, వినోదాల ప్రపంచంలో విహరించండి. Yes, this is your Krish Gondla. And this is Casey. Signing off. Bye bye, juniors. Bye. Bye bye, my lovely seniors. Bye.